పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు సబ్జెక్ట్ ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా చెప్పాలి ఇంకొకసారి. హల్లెలూయా. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, నాతో మాతో మాట్లాడండి. మీ మాటలు విస్తారముగా ఉన్నను ఉన్నతమైన స్థితిలో ఉంటాయి ప్రభువా. ఈరోజు మీ మాటలు వింటుండగా మాకు వినేసి గ్రహించే మనసు, అర్థం చేసుకునే మనసు మాకు దయచేయండి. అపార్థం చేసుకునే స్థితి ఎక్కడ పని చేయకుండా నీ కృపలో నిలబెట్టమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు అంటే త్రిత్వములో మూడో వ్యక్తి. త్రిత్వములో మూడో వ్యక్తి. ఆదికాండం 1:1 మనం చూసుకుంటే దేవుడు భూమి ఆకాశములను, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. దేవుడు అన్న మాటకి ఇబ్రు భాషలో ఎలోహిం అని ఉంటుంది. ఎలోహిం, ఎలోహిం అన్న మాటకి అర్థం ఏంటంటే త్రిత్వము అని అర్థము. అంటే ముగ్గురు కలిసి ఉన్న దేవుడు అని అర్థం. అంటే ఈ ఎబ్రి భాషలో, ఇబ్రు భాషలో ఎలోహిం అంటే దేవుడు కాదు, బహువచనం అన్నమాట. బహువచనం. మనకి తెలుగులో దేవుడు అన్నారు, ఇబ్రు భాషలో బహువచనం. ఏకవచనం కాదు, బహువచనం. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఎలోహిం అంటే త్రిత్వము. త్రిత్వములో మొదటివాడు తండ్రి అయిన దేవుడు, రెండోవాడు యేసుక్రీస్తు ప్రభువారు, త్రిత్వంలో మూడోవాడు పరిశుద్ధాత్మ దేవుడు. త్రిత్వంలో మొదటివాడు, రెండోవాడు, మూడోవాడు, ముగ్గురు ఉన్నారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అయితే త్రిత్వంలో మొదటివాడు తండ్రి అయిన దేవుడు సీనాయి పర్వతం మీదకి దిగొచ్చాడు ఇజ్రాయెల్ ప్రజలకి ధర్మశాస్త్రాన్ని ఇవ్వడానికి, మోషేకి ధర్మశాస్త్రాన్ని ఇవ్వడానికి. తండ్రి అయిన దేవుడు అగ్ని రూపములో సీనాయి పర్వతం మీదకి దిగొచ్చాడు తండ్రి అయిన దేవుడు, పాత నిబంధన గ్రంథంలో. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు, త్రిత్వంలో రెండో వాడైన యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా క్రొత్త నిబంధనలో పాపులను రక్షించడానికి ఆయన భూమి మీదకి దిగొచ్చాడు. అర్థమవుతుందా? పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడు సీనాయి పర్వతం మీదకి దిగొచ్చాడు, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా పాపుల్ని రక్షించడానికి, వెతికి రక్షించడానికి శరీరధారిగా దిగొచ్చాడు. అలాగే అపోస్తుల కార్యంలోనికి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం వెళ్ళిపోయి ఆయన పంపిస్తే పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగొచ్చి సంఘాన్ని స్థాపించాడు. ముగ్గురు దిగొచ్చారు, గుర్తుంచుకోండి. తండ్రి అయిన దేవుడు సీనాయి పర్వతం మీదకి దిగొచ్చాడు, యేసుక్రీస్తు ప్రభువారు పాపుల్ని రక్షించడానికి ఆయన దిగొచ్చాడు, తర్వాత సంఘాన్ని స్థాపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు. ఈ విషయాన్ని మీరు గుర్తించాలి. ముగ్గురు త్రిత్వం, ఈ ముగ్గురు దిగొచ్చారు భూమి మీదకి. ఈ భూగ్రహము చాలా పరిశుద్ధముగా మార్చాలన్నది దేవుని ఆలోచన. దేవుని దృష్టిలో, దేవుని ఆలోచనలో గ్రహములన్నిటికన్నా భూగ్రహము ఎంతో మిన్న. గ్రహాంత వాసులు ఎంతమంది ఉన్నప్పటికీ, పరలోకములో దేవదూతలని ఏంజిల్స్ ఉన్నప్పటికీ, దేవుడు భూగ్రహానికి ఇచ్చినంత ప్రత్యేకత ఏ గ్రహానికి ఇవ్వలేదు, భూమి మీద నివసిస్తున్న మానవుడికి ఇచ్చినంత ప్రత్యేకత ఏ గ్రహాంత వాసుకి ఇవ్వలేదు దేవుడు. ఇది గుర్తుంచుకోండి, ఏ గ్రహాంత వాసుకి దేవుడు ఇవ్వలేదు. ఎందుకు చెప్పనా? భూమి గ్రహాన్ని మానవుడికి ఇవ్వడమే కాకుండా మానవుడికి దేవుడు పోలికిచ్చాడు, దేవుని స్వరూపం ఇచ్చాడు. అది దేవదూతలకి ఇవ్వలేదు, అట్లాగని ఏ గ్రహాంతవాసులకి ఇవ్వలేదు. ఎంత అద్భుతమైన అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు, ఎంత గొప్ప కార్యం చేశాడు. మానవుడి పట్ల దేవుడికి ఎంత ప్రేమ. అట్లాగే ఇన్ని గ్రహాలు దేవుని సన్నిధిలో ఉన్నప్పటికీ ఆయన ఏ గ్రహం మీదకి వెళ్ళడానికి ఇష్టపడలేదు. త్రిత్వం అయిన దేవుడు భూగ్రహం మీదకి మాత్రమే వచ్చాడు. అర్థమవుతుందా? ఆయన ఏ గ్రహం మీదకి వెళ్ళడానికి ఇష్టపడలేదు, కానీ ఆయన త్రిత్వం అయిన దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, త్రిత్వములో ఉన్న దేవుడు, ముగ్గురు కూడా భూగ్రహం మీదకే వచ్చారు. ఎంత అద్భుతం! ఎందుకు భూగ్రహం మీదకి వచ్చావయ్యా నువ్వు అంటే, నా పోలికలో ఉన్న మానవుడు భూగ్రహం మీద ఉన్నాడు కాబట్టి, నా పోలికలో, నా స్వరూపంలో ఉన్న మానవుడు భూగ్రహం మీద ఉన్నాడు కాబట్టి నేను భూగ్రహమును ఎన్నుకున్నాను, భూగ్రహం మీదకి వచ్చాను. భూగ్రహం మీద నేను చేసిన ఆ శిలువ బలియోగమును బట్టి, ఆ రక్తమును బట్టి గ్రహాంతవాసులందరికీ కూడా విడుదల అని చెప్పాడు. హల్లెలూయా. పరలోకములో ఆయన చేయొచ్చు కదా ఈ మహాయజ్ఞం, లేకపోతే చంద్రలోకములో చేయొచ్చు కదా ఈ మహాయజ్ఞం, లేకపోతే వేరే గ్రహం మీద చేయొచ్చు కదా ఈ మహాయజ్ఞం. భూగ్రహాన్ని ఎన్నుకోవడానికి కారణం ఏంటండి? ఆయన పోలిక, ఆయన స్వరూపం, ఆయన భార్య భూగ్రహం మీద ఉంది కాబట్టి. ఎంత అద్భుతమండి! దేవుని ప్రణాళిక, ఆయన విశ్వ ప్రణాళిక, ఆయన ఆది ప్రణాళిక, అనాది ప్రణాళిక ఎంత గొప్పది! ఇది మనం గ్రహించుకోవాలి, ఇది మనం గుర్తుంచుకోవాలి.
దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం అర్థం చేసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చిన రోజు ఎట్లా వచ్చాడు అన్నది మనం చూసుకుంటే చూడండి. అసలు పెంతుకొస్తు అన్న మాటకి అర్థం ఏంటంటే 50వ రోజు అని అర్థం. పెంతుకొస్తు అన్న మాటకి అర్థం ఏంటి? 50 రోజు. 50వ రోజుని ఇబ్రూ భాషలో పెంతుకొస్తు అన్నారు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే 50వ రోజు అన్న మాటకి ఇబ్రూ భాషలో పెంతుకొస్తు అని పెట్టారు. ఇబ్రూ భాషలో దాని అర్థం ఏంటి? పెంతుకొస్తు. ఇది గుర్తుంచుకోండి, పెంతుకొస్తు, రైట్. ఇప్పుడు ఈ పెంతుకొస్తు దినము 50వ రోజు, అసలు ఎప్పటి నుంచి ఎప్పటికి 50వ రోజు అన్నది చూస్తే పాత నిబంధన గ్రంథంలో లేవీ కాండము 23వ అధ్యాయంలో 7 పండగలు కనబడతాయి మనకి. ఎన్ని పండగలు? 7 పండగలు ఉన్నాయి. అందులో పెంతుకొస్తు పండగ ఒకటి. ఇది ఎప్పుడు వస్తుంది అన్నది చూస్తే ప్రథమ ఫలముల పండగ అని ఉంటుంది అక్కడ. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఈ ప్రథమ ఫలముల పండగ పాత నిబంధన గ్రంథంలో ప్రథమ ఫలముల పండగ. ఈ పదము ప్రథమ ఫలముల పండగ అంటే ఏంటంటే సంవత్సరం అంతా పంట పండిస్తారు కదా ఇజ్రాయేల్ ప్రజలు. సంవత్సరం అంతా పంట పండించినప్పుడు ఆ సంవత్సరంలో పంట పండించిన ఆ పనలు పట్టుకొచ్చి యెహోవా సన్నిధిని అల్లాడించాలి. అర్థమవుతుందా? మొదటి పన పట్టుకుని వచ్చి మొదటి యొక్క ఫ్రూట్స్ ఏమైనా పండిస్తే ఆ ఫ్రూట్స్ పట్టుకుని వచ్చి, లేదా కూరగాయలు పండిస్తే కూరగాయలు పట్టుకుని వచ్చి, కూరాకులు పండిస్తే కూరాకులను పట్టుకుని వచ్చి యెహోవా సన్నిధిని యాజకుడికి ఇవ్వాలి. అప్పుడు యాజకుడు ఏం చేస్తాడు? వీళ్ళు ప్రథమ ఫలములో తీసుకొచ్చారు కదా, ఆ ప్రథమ ఫలములో పనలు కానీ ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ, అలాగే వెజిటేరియన్ కూరగాయలు కానీ కూరాకులు కానీ తీసుకుని ఈ యొక్క యాజకుడు ఏం చేస్తాడంటే అల్లాడిస్తాడన్నమాట. పనలు అల్లాడించే పండగ ప్రథమ ఫలముల పండగ. దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవుని సన్నిధిలో అల్లాడించాలి, అల్లాడించబడే పండగ ప్రథమ ఫలముల పండగ. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే ఈ అల్లాడించే పండగకి ఏమన్నాడంటే ప్రథమ ఫలముల పండగ వెళ్ళిన తర్వాత అంటే మరణాడు 7 విశ్రాంతి దినములు లెక్క పెట్టాలి, 7 వారాలు లెక్క పెట్టాలన్నాడు. తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా 7 వారాలు లెక్క పెట్టండి అన్నాడు. అంటే 7 విశ్రాంతి దినాలు గడవాలి. 7 విశ్రాంతి దినాలు గడిస్తే 7 వారాలు, 7 ఏళ్ళు 49 రోజులు. 49 రోజుల తర్వాత వచ్చే విశ్రాంతి దినం అంటే 7వ విశ్రాంతి దినము తర్వాత వచ్చే మరుసటి రోజు 50వ రోజు, దాన్ని పెంతుకొస్తు దినము పండగ అన్నారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. మీకు అర్థమవుతుందా? మీరు గమనించండి, 15వ వచనం చదవండి. 23వ అధ్యాయంలో ఒక్కసారి లేవీ కాండము 23వ అధ్యాయం 15వ వచనమునకు అర్థమవుతుందా? 15వ వచనం, మీరు విశ్రాంతి దినమునకు, మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకుని, మరునాడు మొదలుకుని అంటే అర్థమైందా? ఇస్నాడు విశ్రాంతి దినం ఈ రోజు అయింది, మరునాడు మొదలుకుని అనగా అల్లాడించు పనను, అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకుని, అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకుని 7 వారములు 7 వారములు లెక్కించవలెను. చెప్పండి ఇప్పుడు ఎన్ని వారాలు లెక్కించాలి? లెక్కకు తక్కువ కాకుండా, లెక్కకు తక్కువ కాకూడదు ఎక్కువ వారములు ఉండవలేను. 7 వారాలు ఖచ్చితంగా ఉండాలి. 7 వారాలు లెక్కకు తక్కువ కాకూడదు, ఖచ్చితంగా 7 వారాలు నువ్వు లెక్కించాలి. తర్వాత 7వ విశ్రాంతి దినపు మరుదినము, 7వ విశ్రాంతి దినమైన మరుదినము వరకు మీరు 50 దినములు లెక్కించి. ఎస్, ఇప్పుడు చెప్పండి 50 దినాలు లెక్కించాలి. 50వ దినం, దాన్ని ఇబ్రూ భాషలో ఏమన్నారంటే పెంతుకొస్తు పండగ అన్నారు. దేవునికి స్తోత్రం. ఇది కుటుంబములతో సహా ఆచరించవలసిన పండగలు. 7 పండగలు కనబడతాయి అక్కడ మీకు. ఇంటికి వెళ్ళిన తర్వాత లెక్కెట్టుకోండి. ఇప్పుడు ఆ 7 పండగల గురించి వివరించడానికి నాకు సబ్జెక్టు సమయం సరిపోదు కాబట్టి 7 పండగల గురించి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లెక్కెట్టుకోండి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు 7 పండగల్లో ఒకటి, అది 7వ పండగ నేను చెప్పను, 7 పండగల్లో ఒకటి పెంతుకొస్తు పండగ. అది ఏ రోజు? 50వ రోజు అనండి, 50వ రోజు, రైట్. ఇప్పుడు మీరు గమనించాలి, ఇప్పుడు పాత నిబంధనలో పనలు అల్లాడించే పండగ మొదలుకుని అంటే ప్రథమ ఫలముల పండగ మొదలుకుని 50వ రోజుకి పెంతుకొస్తు పండగ వచ్చింది. 50వ రోజుకి పెంతుకొస్తు పండగ వచ్చింది, రైట్. ఇప్పుడు మీరు గమనించండి, క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి పాత నిబంధనలో ప్రథమ ఫలముల పండగ, దాని తర్వాత 50వ రోజు పెంతుకొస్తు పండగ. మీరు గమనించాలి, ఇప్పుడు క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ప్రథమ ఫలముల పండగ రోజున ఏం జరిగిందో తెలుసా? ప్రథమ ఫలముల పండగ రోజున ఏం జరిగిందో తెలుసా? మీరు ఊహించండి ఏం జరిగింది? యేసుక్రీస్తు సమాధిలో నుంచి లెగిశాడు ఆ రోజు. గట్టిగా స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. ఏం జరిగింది? ఏం జరిగింది? ఈస్టర్ పండగ ఆ రోజు. పాత నిబంధనలో ప్రథమ ఫలముల పండగ, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఈస్టర్ పండగ. మీకు అర్థమైందా? స్తోత్రం చెప్పాలి. పాత నిబంధనలో
ప్రథమ ఫలముల పండగ. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమైంది? యేసుక్రీస్తు ప్రభువారు సమాధిని చీల్చుకుని, సమాధిని బత్తలు కొట్టుకుని ఆయన బయటకు వచ్చిన రోజు ఈస్టర్ రోజు, ఈస్టర్ పండుగ రోజు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. పునరుద్ధాన దినము, ప్రథమ ఫలముల పండుగని క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి క్రొత్త నిబంధన భక్తులకి ఏ పండగగా మార్చేశాడు ఆయన? ఈస్టర్ పండగగా మార్చేశాడు. అర్థమవుతుందా? చూడండి, కొరింథీయులకి రాసిన మొదటి పత్రిక 15:20. కొరింథీయులకి రాసిన మొదటి పత్రిక 15:20. ఇప్పుడైతే నిద్రించిన వారిలో, జాగ్రత్తగా వినాలి, నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా ఎవరు? ఎవరు ప్రథమ ఫలముగా? ఏ ఫలముగా? నిద్రించిన వారిలో, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? కూరమొక్కలు రావాలన్నా భూమిలో నుంచే వినాలి. పంట ఏది పండాలన్నా భూమిలో నుంచే, ఫ్రూట్స్ బయటికి రావాలన్నా భూమిలో నుంచే. ఆఖరికి ప్రథమ ఫలము తీసుకొచ్చారు కదా యేసు దేవుని దగ్గరికి. అవన్నీ భూమిలో పండినవన్నీ దేవుడి దగ్గరికి తీసుకొచ్చారు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సమాధిలో నుండి, భూమిలో నుండి ప్రథమ ఫలముగా లెగిశాడు ఆయన. ఇప్పుడు మనకి ప్రథమ ఫలముల పండుగ ఏంటి? పునరుద్ధానం, ఈస్టర్. ఈస్టర్ స్తోత్రం చెప్పాలి గట్టిగా. అంటే పాత నిబంధనలో ప్రథమ ఫలముల పండుగ, అల్లాడించే పనుల పండుగ. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఏ పండుగ అయిపోయింది? అది ఈస్టర్ పండుగ అయిపోయింది. రైట్. ఇప్పుడు ప్రథమ ఫలముల పండుగ నుండి 50 రోజులు లెక్కేస్తే పెంతుకొస్తు, ఇప్పుడు మనం ఈస్టర్ పండుగ నుండి 50 రోజులు లెక్కేస్తే పెంతుకొస్తు. మీకు అర్థమైందా సబ్జెక్టు? ఎంతమందికి అర్థమవుతుంది? జాగ్రత్తగానండి. అయితే ప్రభు వారు లెగిసిన తర్వాత, ఇది కూడా క్లారిటీ ఇచ్చేస్తాను మీకు, జ్ఞాపకంగా ఉంచుకోండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రభు వారు సమాధిలో నుంచి ప్రథమ ఫలముగా మృతులలో నుండి లెగిసిన తర్వాత 40 రోజులు భూమి మీద ఉన్నాడు ఆయన. ఎన్ని రోజులు? 40 రోజులు భూమి మీద ఉన్నాడు. 40 రోజులు భూమి మీద ఉండి సుమారు 500 మందికి ఆయన కనిపించాడు. ఎంతమందికి? 500 మందికి. అందరికీ కనబడలా. ఆయన పునరుద్ధానుడై ప్రథమ ఫలముగా సమాధిలో నుంచి లేచిన తర్వాత 500 మంది భక్తులకు ఆయన 11 సార్లు కనిపించాడు. పునరుద్ధాన ప్రత్యక్షతలు, 11 ప్రత్యక్షతలు. యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలో నుంచి లేచిన తర్వాత, పునరుద్ధానుడైన తర్వాత 11 సార్లు 500 మందికి కనిపించాడు. వాటిని ఏమంటారంటే పునరుద్ధాన ప్రత్యక్షతలు అంటారు, పునరుద్ధాన దర్శనాలు అంటారు. 11 సార్లు కనిపించాడు. అయితే 11వ రోజు 40వ రోజు. అర్థమవుతుందా? 11వ సారి క్షమించాలి, 11వ సారి ఆయన ప్రత్యక్షమైంది 40వ రోజు. ఆయన సమాధిలో నుంచి లేచిన 40వ రోజుని 11వసారి చివరిసారి ప్రత్యక్షమవుతున్నాడు 500 మందికి. ఒలివ కొండ దగ్గరికి తీసుకెళ్ళాడు. వాళ్ళ 500 మందిని తీసుకెళ్ళి ఒలివ కొండ దగ్గర నిలబెట్టి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మీరు యెరూషలేములోనే ఉండి తండ్రి వాగ్దానముల కొరకు కనిపెట్టండి. నేను మీతో చెప్పినవన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. అప్పుడు మీరు యూదయ, సమరయ, యెరూషలేములో నాకు సాక్షులుగా బ్రతుకుతారు, నాకు సాక్షులుగా నిలబడతారు. మీరు వాగ్దానం కొరకు కనిపెట్టినప్పుడు, పరిశుద్ధాత్మదేవుడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. కాబట్టి యెరూషలేములోనే ఉండండి, వాగ్దానముల కొరకు కనిపెట్టండి అని చెప్పి 11వసారి 40వ రోజుని ఒలివ కొండ దగ్గర ఆ మాటలు చెప్పి ఆయన ఆరోహణం అయిపోవడం మొదలుపెట్టాడు. అంటే పైకి అలా అలా వెళ్ళిపోతున్నాడు ఆయన. వినండి, పైకి అలా అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆయన ఆ మధ్యాకాశంలోకి వెళ్తున్న సమయంలో, ఆకాశం దగ్గరికి వెళ్తున్న సమయంలో ఒక మేఘం వచ్చి ఆయన కమ్మేసుకుంది, కప్పేసింది. అప్పుడు వీళ్ళందరూ అలాగే చూస్తున్నారు, పైకి కనబడతాడేమో, ఆ మేఘం వెళ్ళిపోయిన తర్వాత కనబడతాడేమో, కనబడతాడేమో అన్నట్లుగా చూస్తున్నారు. అయితే ఆయన కనబడలేదు, కానీ మేఘం వెళ్ళిపోయిన తర్వాత దేవదూతలు కనిపించారు. కనిపించి ఏమన్నారంటే, ఓ గలలీయ మనుషులారా, కిందకు చూస్తున్నారు. ఓ గలలీయ మనుషులారా, ఏమి చూస్తున్నారు మీరు? ఏమి చూస్తున్నారు మీరు? ఆయన ఎలాగైతే కొనుపోబడ్డాడో అదే విధముగా రాబోతున్నాడు మీరు చూస్తారు. ఆయన చెప్పినట్లుగా యెరూషలేము వెళ్ళి తండ్రి వాగ్దానాల నిమిత్తం కనిపెట్టండి, వెళ్ళండి అని దేవదూతలు వారిని హెచ్చరించి పంపేశారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఈ 500 మంది విన్నారు, కానీ 120 మంది మాత్రమే అక్కడి నుంచి డైరెక్ట్గా ఒక మేడ గదిలోనికి వెళ్ళారు.
అర్థమైందా? ఇది 40 రోజు. యేసుక్రీస్తు ప్రభువు వారు పునరుద్ధానుడైన తర్వాత 40 రోజు జరుగుతున్న సంఘటన, 40వ రోజున జరుగుతున్న సంఘటన. ఈ 40వ రోజున ఏం జరిగింది? 500 మందికి ప్రభువు కనిపించి కొన్ని వాగ్దానాలు గుర్తు చేసిన తర్వాత యెరూషలేములో ఉండి కనిపెట్టమని చెప్పి పరిశుద్ధాత్మను పొందుకోండి అని వారికి హెచ్చరించి ఆయన ఆరోహణ వెళ్ళిపోయిన తర్వాత దేవదూతలు వచ్చి కొన్ని విషయాలు చెప్పేసి వాళ్ళని పంపేస్తే అందులో 500 మందిలో 120 మంది మాత్రము మేడగదిలోనికి వెళ్ళారు. అదే రోజు మేడగదిలోనికి వెళ్ళారు. ఆ మేడ ఎవరిది, ఆ గది ఎవరిది అంటే మార్కు సువార్త రాశాడు చూసారా, మార్కు సువార్త మత్తయి సువార్త తర్వాత రాశాడు కదా మార్కు సువార్త, ఆ మార్కు గారిది మేడగది. ఆ మార్కు గారు తీసుకుని వెళ్ళిపోయారు, తీసుకుని వెళ్ళి అక్కడ మోకరింపజేశారు. ఆ పెంతు ఆ మేడగదిలో సుమారు ఎన్ని దినాలు ఉన్నారు తెలుసా? 10 రోజులు. ఎన్ని రోజులు చెప్పాలి? 10 రోజులు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు లేచిన తర్వాత 40వ రోజున మేడగదిలోకి వెళ్ళారు. 40 రోజుల తర్వాత మేడగదిలోకి వెళ్ళి ఎన్ని రోజులు ఉన్నారు? 10 రోజులు. ఇప్పుడు 40 + 10 ఎంత? 50. 50వ రోజున జరుగుతున్నది ఏంటో చూద్దాం. చూడండి, అపొస్తల కార్యములు 2:1 కానించి 50వ రోజున జరుగుతున్నది ఏంటో చూద్దాం. చూడండి, అపొస్తల కార్యములు 2:1 కానించి పెంతుకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు. ఎస్, పెంతుకొస్తను పండుగ దినం వచ్చేసింది. 50వ రోజు వచ్చింది కదా ఆ రోజు. పెంతుకొస్తాను పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూర్చుండి, అందరూ ఒక చోట. ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే నువ్వు దేవుని ఆత్మతో నింపబడాలంటే అందరూ ఒక చోట కూడి ఉండాలి. ఒక్కడిగా ఉంటే లాభం లేదు, అందరూ ఒక చోట కూడి ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవిస్తారో అన్నాడు ఆయన. అర్థమైందా? చాలామంది ఏం చేస్తారంటే ఇంటికాడుంటే దేవుడు కదా, ఇంటికాడుంటే దేవుడిని ఆరాధించలేమా అని చెప్పేసి కూడుకునుట మానేస్తారు, కలిసి కూడుకోవడం మానేస్తారు. అది వాళ్ళ దౌర్భాగ్యం. పరిశుద్ధాత్మని కాదనుకుని బ్రతుకుతున్న బ్రతుకులు అయ్యి దేవునికి స్తోత్రం చెప్పాలి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అందరూ ఒక చోట కూడి ఉండగా అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతా నిండెను, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడిన వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలతో అన్య భాషలతో మాట్లాడసాగిరి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు గమనించుకోవలసిన విషయం, గుర్తుంచుకోవలసిన విషయం చెప్పేస్తాను, ముగించేస్తాను ఇంక నేను త్వరగా. పరిశుద్ధాత్మ దేవుడు 50వ రోజున దిగొచ్చేసాడు. యేసుప్రభు మృతులలో నుండి లేచారు ప్రథమ ఫలముగా. 40 రోజులు అయిపోయింది, 40 రోజున వెళ్ళారు, మేడగదిలో కూర్చున్నారు, 10 రోజులు గడిపోయింది. 10 రోజులు గడిచిపోయిన తర్వాత 50 రోజు వచ్చింది. అది పెంతుకొస్తూ దినం. పెంతుకొస్తూ అడావిడి జరుగుతుంది బయట, మీరు గమనించండి. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? పాత నిబంధన నుంచి వచ్చింది పండుగ కదా. పెంతుకొస్తూ పండుగ ఎక్కడి నుంచి వచ్చింది? అందుకని పెంతుకొస్తూ పండుగ ఆల్రెడీ వాళ్ళు జరిగించడానికి బయట అడావిడి చేస్తున్నారు. 15 ప్రాంతాల నుంచి చాలామంది వచ్చారు అక్కడికి. ఎన్ని ప్రాంతాల నుంచి? 15 ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చారు. 15 ప్రాంతాలు. ఆ 15 ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి ఆ పెంతుకొస్తూ పండుగకి వారు ఏర్పాట్లు చేస్తున్నారు. వంటలు వండుతున్నారు, పిండి వంటలు చేస్తున్నారు, చాలా గొప్ప ఏర్పాట్లన్నీ చేసుకుంటూ వస్తున్నారు. 15 ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజలు చెదిరిపోయారు అప్పటికే, ఆయా ప్రాంతాలు వెళ్ళిపోయారు. పండుగల సమయం వచ్చేసరికి ఏం చేసేవారు? వీళ్ళందరూ ఓకముడిగా యెరూషలేము వచ్చేవారు, వీళ్ళందరూ ఏకముడిగా యెరూషలేము వచ్చేవారు. ఇప్పుడు ఈ 15 ప్రాంతాల వారు 15 భాషలు మాట్లాడేవారు అన్నమాట. ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క భాష. అర్థమవుతుంది మీకు? ఈ 15 ప్రాంతాల వారికి ఒక్కొక్క భాష ఉంది. ఆ ప్రాంతం గలవారు ఒక భాష, ఆ ప్రాంతం గలవారు ఒక భాష. అలాగే ఒక్కొక్క దేశము నుండి ఒక్కొక్క భాషలు మాట్లాడేవారు అక్కడికి వచ్చారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అన్యులైన వారు కూడా పండగలో భాగస్థులు అవుతున్నారు, మీరు గమనించాలి. అప్పుడు ఏం జరిగింది అంటే అకస్మాత్తుగా వీరు కూడియున్న మేడగదిలోనికి ఒక గాలి బలమైన ధ్వని చేసుకుంటూ, ఒక శబ్దం చేసుకుంటూ ఆ గదిలోనికి పరిశుద్ధాత్మదేవుడు గాలి వలె వచ్చాడు. అప్పటి వరకు వీళ్ళు కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తున్న వీళ్ళంతా ఏం చేశారంటే ఏమిటి ధ్వని, ఏమిటి భీకరమైన ధ్వని అని ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూసేసరికి ఒక్కొక్కరి మీద విభాగించబడిన నాలుకల వలె వారి మీద వ్రాలడం వారికి కనిపించిందట. వారు కనబడగా అని ఉంటుంది అక్కడ వాక్యం. అంటే చూశారు వాళ్ళు కనబడగా. అప్పుడు ఏం జరిగింది? పరిశుద్ధాత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించు కొలదిగా
వారు అన్య భాషలతో మాట్లాడడం మొదలుపెట్టారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఆల్రెడీ బయట 15 ప్రాంతాల వారు వచ్చున్నారు, వాళ్ళ వేరే భాషలు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. మీరు గమనించండి, అసలు ఈ భాషలు ఎప్పుడు విడిపోని, ఈ భాషలు ఎప్పుడు ఏర్పడ్డాయి అన్నది చూస్తే ఆదికాండం 11 అధ్యాయంలోకి వెళ్తే మీరు అక్కడ బాబేలు గోపురం కట్టబడుతుంది. నిమ్రోద్ అనే ఒక అప్పుడు ప్రజలకు వాడే నాయకుడు అన్నమాట, రాజు అన్నమాట. అప్పుడు వేరే భాష లేదు, ప్రపంచమంతా ఒకటే భాష. స్తోత్రం చెప్పాలి. అప్పటికి తెలుగు లేదు, హిందీ లేదు, ఇంగ్లీషు లేదు, తమిళం లేదు, మలయాళం లేదు, ఏమీ లేదు. ఒకటే భాష, హిబ్రూ భాష. స్తోత్రం చెప్పాలి. ఆ ప్రపంచమంతటికి ఒకటే భాష ఉన్నప్పుడు, ప్రజలందరికీ ఒకటే భాష అప్పుడు, ఆ భాష మాట్లాడుకుని వాళ్ళు ఏం చేశారంటే, నిమ్రోదు దేవునికి విరోధమైన మనుషుడు అన్నమాట, బలాజ్యుడు. వీడేం చేశాడు, గోపురం కట్టేద్దాం మనం పరలోకానికి అని ఆకాశమునకు అంటున్నంత గోపురం కడుతున్నారు. ఒక్కటే మాట, ఒక్కటే భాష, ఇంక వేరే మాట, వేరే భాష లేదు. అప్పుడు మొదలైంది ఇటుకలు తీయటం మట్టితో. అదే ఫస్ట్ టైం ఇటుకలు తీయటం కనిపెట్టారు మన వాళ్ళు. ఇటుకలు తీయటం కనిపెట్టి ఇటుకలు తీసి గోపురం కట్టేస్తున్నారండి వీళ్ళు. గోపురం కడుతుంటే గోపురాన్ని కూలగొట్టేసి దేవుడు భాషలన్నీ తారుమారు చేసేస్తాడు, ఒకడ భాష ఒకడికి అర్థం కాకుండా. అప్పుడు ఏర్పడ్డాయి భాషలు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఈ సబ్జెక్ట్ మీకు ఎప్పుడు వస్తుందంటే, పరిపూర్ణంగా సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు ఎంతో మనోహరం అన్న సబ్జెక్టులో వస్తుంది ఈ సబ్జెక్ట్ పూర్తిగా మీకు. అప్పుడు చెప్తాను, అప్పటి వరకు ఈ కొద్దిగా మీరు వినండి అంతే. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అర్థమవుతుందా మీకు? జాగ్రత్తగా వినండి. ఈ పడిపోయింది గోపురం, ఒక్కొక్కడు అంతంత దూరం వెళ్ళి పడ్డారు. అప్పుడు వాడు వెళ్ళి రే 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 నీకేమన్నా దెబ్బలు తగిలినాయని ఆ భాష మాట్లాడి, ఈడు అంటాడు తుస్ పుస్ అంటున్నాడు. ఈడు అడిగి ఈడు భాష మారిపోయింది, ఈడు తుస్ బుస్ అనేటప్పటికి ఇదికి ఏమైంది రా బాబా, ఇటుక ఏమన్నా పడిపోయిందా మీద, ఈడు బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయిందా అని ఆణిగాగత్తే ఆడు అంటున్నాడు. ఆడు ఆణిగాగత్తే ఈడేమో ఇంకొక భాష మాట్లాడింది, వీళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. అప్పుడు ఎవర భాష మాట్లాడుతున్న వారు వేరువేరు ప్రాంతాలు వెళ్ళిపోయి ఆ భాషతో వారు సెటిల్ అయిపోయారు. అక్కడ ఇడిపోయిన భాషలు ఇప్పుడు ఎక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఇడిపోయిన భాషలను ఒకే భాష చేసేసాడు ఆ క్షణంలో. గట్టిగా స్తోత్రం చెప్పాలి. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చిన తర్వాత జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? విడిపోయిన భాషల్ని ఒక భాషగా మార్చేశాడు ఆ క్షణంలో. ఎలాగా? పేతురు గారు మాట్లాడుతున్నారు అక్కడ, ఎప్పుడైతే ఈ విధంగా భాషను మాట్లాడుతున్నారో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో, పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడో, వీళ్ళందరూ 15 ప్రాంతాల నుంచి వచ్చిన వారందరూ విచిత్రంగా చూడడం మొదలుపెట్టారు. అప్పుడు వెంటనే పేతురు గారు నిలబడ్డారు, ప్రసంగం చేస్తున్నారు. ఆ ప్రసంగము చేస్తుంటే ఈయన మాతృభాషలోనే చేస్తున్నాడు పేతురు గారు ప్రసంగం, మాతృభాషలోనే ఈయనకు వచ్చిన మాటే భాషే మాట్లాడుతున్నాడు. కానీ ఈ భాష మాట్లాడుతుంటే వాళ్ళకి ఎలా కనబడుతుంది? ఆయా 15 ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఎవరి భాష ఎవరికుందో ఆ భాషలో వారికి వినపడుతుంది. అద్భుతం కదా, ఆలోచించండి. అప్పుడు జరిగింది అద్భుతం. 15 ప్రాంతాల నుంచి వచ్చిన వారికి వేరువేరు భాషలు అయితే, పేతురు గారు మాట్లాడుతున్నది హెబ్రూ భాష, హెబ్రూ భాష. ఈ హెబ్రూ భాష మాట్లాడుతుండగా వాళ్ళకు మాత్రం వారి భాషల్లో వారికి తర్జుమ అవుతుంది అక్కడికి వెళ్ళేసరికి. అద్భుతం. అంటే విడిపోయిన భాషల్ని పరిశుద్ధాత్మడు ఒకటిగా చేసేసాడు, అక్కడ ఒకటిగా చేసేసాడు. ఇది అద్భుతం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇప్పుడు మీరు గమనించండి, గుర్తుంచుకోండి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చి చేసిన మొదటి పని ఏంటంటే భాషలను ఒకటి చేశాడు, ఒకటి చేశాడు. రెండు, సంఘానికి పురుడు పోశాడు. మీకు ఒక మాట చెప్పాలి, గుర్తుంచుకోండి. పరిశుద్ధాత్ముడు పాత నిబంధన గ్రంథంలో వస్తూ వెళ్తూ ఉండేవాడు, భూమి మీదకి వస్తూ వెళ్తూ ఉండేవాడు. అప్పుడు జర్నీ చేసేవాడు. అప్పుడు పరిశుద్ధాత్ముని ఆఫీసు పరలోకంలో ఉంది. ఎక్కడుంది పరిశుద్ధాత్ముని ఆఫీస్? ఎక్కడుంది? పరలోకంలో ఉంది. పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు వస్తూ వెళ్తూ ఉండేవాడు, వస్తూ వెళ్తూ ఉండేవాడు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుప్రభు ఏమన్నాడంటే, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, ఇదిగో ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాను, మీరు అనాథలు కారు. ఆయన మీ వద్దకు వచ్చినప్పుడు మీరు సర్వసత్యంలోనికి నడిపించబడతారు, ఆయన మీకు విన్న వాటిని చూసిన వాటిని బోధిస్తాడు అని చెప్పాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఆయన వచ్చిన తర్వాత పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకాన్ని ఒప్పింపజేస్తాడు అని చెప్పాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అయితే ఇప్పుడేం జరిగింది? పాత నిబంధనలు అయితే పరిశుద్ధాత్మ దేవుడు వస్తూ వెళుతూ ఉండేవాడు, ఆయన ఆఫీసు పరలోకంలో ఉంది. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి పరిశుద్ధాత్మ దేవుడు శాశ్వతంగా తన ఆఫీసుని భూగ్రహం మీదకి మార్చేసుకున్నాడు.
ఇంకా వెళ్తూ వస్తూ ఉండే పరిస్థితి లేదు. పరిశుద్ధాత్మ దేవుడు భూగ్రహం మీదకి శాశ్వతంగా తన ఆఫీసును పెట్టేసుకున్నాడు. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా భూమి మీదే ఉంటాడు. నీకు నాకు తోడుగా నిన్ను నన్ను నడిపించడానికి, నిన్ను నన్ను ఆదరించడానికి, నిన్ను నన్ను హెచ్చరించడానికి, నిన్ను నన్ను సరిచేయడానికి, నిన్ను నన్ను సంగముగా కట్టడానికి, నిన్ను నన్ను దేవునికి అప్పగించడానికి ఆయన భూమి మీదకి శాశ్వతముగా వచ్చేసాడు. ఆయన ఆఫీస్ ఇప్పుడు భూమి మీదకి వచ్చేసింది, పరిశుద్ధాత్మ దేవుని ఆఫీసు. పాత నిబంధన గ్రంథంలో అయితే వస్తూ వెళ్తూ ఉండేవాడు. ఇప్పుడు మనము పరిశుద్ధాత్మ దేవ రండి అని ప్రార్థన చేయకూడదు, మాలోనికి రండి అని ప్రార్థన చేయాలి. ఆల్రెడీ భూమి మీద ఉన్నాడు ఆయన, ఆల్రెడీ భూమి మీద ఉన్నాడు, పైన లేడు, స్తోత్రం చెప్పాలి. కాబట్టి మనలోనికి రావడమే ఆలస్యం, ఇంకా మనలోనికి రావడమే ఆలస్యం. రైట్, మీరు గమనించండి, నేను చాలా విషయాలు చెప్పాలి కానీ క్లుప్తంగా ముగించేస్తున్నాను, మీరు గమనించుకోవాలి. దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు శాశ్వతంగా భూమి మీదకి వచ్చేసాడు. ఎప్పుడు వరకు ఉంటుంది ఈయన ఆఫీసు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశంలోనికి వచ్చి రహస్య రాకడలో భూ అని బోర ఊదుతాడు. ఆ బోర ఊదేంత వరకు ఆయన భూమి మీదే ఆయన ఆఫీసు ఉంటుంది. ఆయన ఆఫీసు బోర మోగగానే మూసేస్తాడు. ఆఫీసు మూసేసి ఆయన వెళ్ళిపోతాడు. వెళ్తూ వెళ్తూ సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. సంఘం ఎవరు? పరిశుద్ధులు, అవునే కదా? పరిశుద్ధులు. ఇంటికి వస్తూ దినము రోజున ఆయన వచ్చాడు, కడబోర మోగగానే వెళ్ళిపోతాడు, వెళ్ళిపోతాడు. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చిన రోజు ఎప్పుడో చెప్పనా, ఎప్పుడో చెప్పనా? క్రీస్తు శకం 30వ సంవత్సరం, క్రీస్తు శకం 30వ సంవత్సరమున ఆయన భూమి మీదకి వచ్చాడు. మొదటి శతాబ్దంలో 30వ సంవత్సరంలో సంఘ స్థాపన జరిగింది. చెప్పండి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చిన రోజు, హ్యాపీ హోలీ స్పిరిట్ డే అనండి, హ్యాపీ హోలీ స్పిరిట్ డే. అర్థమైందా? స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవుడి మాటలు తన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. జపన్యే గారు చిన్న ప్రార్థన చేస్తారు, విన్న వాక్యాన్ని బట్టి. ఏ శరీరరక్తంలో పాల్గొందాం, ఏ శరీరరక్తంలో పాల్గొందాం? ప్రార్థన విన్న వాక్యాన్ని బట్టి క్లుప్తంగా చిన్న ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు కృత అంశాన్ని